అంటే ఉన్నోళ్ళు ఇద్దరు మరి మేక పిల్ల కావచ్చు గొర్రె పిల్ల కావచ్చు అమ్మటలకు మందగాడి పోవాలి అయ్యా కొల్ల పోయిన గొర్రె పిల్ల మేక పిల్లలు అంటే ఉన్నోళ్ళు ఇద్దరు ఏమంటారు గొర్రె పిల్ల కాదు కోడి పిల్ల కాదు ఎంతైనా ఏకమని మాకు పప్పన్నకి వచ్చిందయ్యా పప్పన్న అంటే కాలం గానే బబ్బరి పేసాలు వండలేదు పప్పన్న చూస్తే మా దగ్గర లేదు ఎంతైనా వీరికి తెలియదు ఇచ్చారా పిచ్చి రాకున్నట్టు పెళ్లి చేసుకునే కూతురుగా ఉన్నాయా పెళ్లి పిల్ల కావాలి పెళ్లి పిల్ల కావాలంటే ఎవరికయ్యా నీకేనా మరి నీకైతే అవ్వయ్య రాజు రావాలి అవ్వయ్య రాజు రాకపోతే మానేమావు రావాలి కాకపోతే కులపేదం అసన్న రావాలి ఎవరన్నా రావాలి ఒక్కని వెత్తాచ్చిన ఒక్కని వెత్తాచ్చిన అవ్వయ్యలే రా అని అంటావు ఇప్పుడు అవ్వయ్య ఉన్నారంటే ఎందుకు రాలే అంటు ఎందుకు రాలే అంటే ఇక్కడ లొల్లి తయారు అట్లా కాదు అయ్యాచ్చి నవ్వుతావు ఇప్పటిదాకా తెలియదు ఎదురా కూడా నువ్వు ఎప్పుడు కూర్చునే వాళ్ళు వచ్చా అయితే దానికి అప్పుడప్పుడు తెలియకుండా వస్తుంది దానికి బాగా తీసుకుపోతే రేపు కిరటం దగ్గర తీసుకుపోయి పరిచి మరి ఎంతైనా కానీ అవ్వయ్యలేరయ్యా అవ్వయ్యలేరు మానవా లేరా మానవాళ్ళు కూడా లేదు ఇవ్వలేడు అంటే కులపెద్ద మనిషి అందరూ రావాలి కులపెద్ద మనిషి అంటే ఉన్నాడు మావులే తీసుకొని రావాలి తీసుకొని రాపోయిన అంటావు ఏ మా కొత్త పెళ్లి కాడ పెద్ద మనిషి లేదా ఫుల్ పెద్ద మనుషులు కాదు కాదు వాళ్ళకి ఎందుకు రావాలి మనం ఎందుకు చెప్పాలి బిడ్డ అట్లా అవసరం లేదు భూమికి వచ్చినప్పుడు బ్రహ్మ రాత కావాలి నాకత్తుంది నీకు పోతుంది అంటే రాత రాసుకున్నట్టు జరుగుతుంది కానీ అయితే పెద్ద మనుషులు పట్టుకొస్తున్నావు పది మందిని కొత్త పెళ్లి కాడ ఇవో వాళ్ళు సైకిల్ మీద పోయేటోళ్ళు బల్ల మీద పోయేటోళ్ళు ఏమంటారు మేము అట్లా రాము అని అంటారు ఆటో మాట్లాడతాం అనుకో పెళ్లి సంబంధం మాట్లాడేటోడికి ఆటోలో సీప్ అయిపోతుంది ఏసీ కారు కావాలంటారు అంటారా కారు మాట్లాడతా కారు మాట్లాడినాక ఈ కొత్త పెళ్లి నుంచి వెళ్ళి ఈ ములుగునూరు వారికి కథం ఇక కారు ఆపు అంటారు ఎందుకని అంట చదవాలంటారు చదవతా చదవైనాక ఇంటికాడ బీడి తాగేటోళ్ళు నాకు కింగ్ సైజ్ గోల్డ్ బాక్స్ సిగరెట్ కావాలి దగ్గర బీడి తాగితే అని అంటారా వాళ్ళు అట్లా గోల్డ్ బాక్స్ సిగరెట్ కొని అన్న కొనిచ్చినాక ఆడిచల సక్క అనుకోవడం పోయినాక మళ్ళా ఖరాబు ఉంటుంది ఎందుకే అని అంట ఇగో ఎంతైనా గానీ మనం ఆడి వేనక జర ధైర్యం ఉండాలంటే మంచిగా మాట్లాడాలంటే మనిషి నైన్ చేయాలంట మందు కావాలి అంతగా ఓసి తాగేటోళ్ళు ఓసి కడుపులో పరపర పరపర మండతాంది రాయి స్టాక్ కావాలంటారు రాయి స్టాక్ తీసుకోవాలి మంద అవుతాం మంద అయినాక మనం తినకుండా అత్తివి చలో అన్నం కాడు పంప హోటల్ అవ్వాలి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటు ఈ ఖర్చులన్నీ ఎందుకు ఈ రాయాలని ఎందుకని ఒక్కడి వచ్చినా సరే నువ్వు ఒక్కడి వచ్చినావు పెళ్లి పిల్ల కావాలి మరి నాది పణికేంద్ర నగరం నా పేరు పణికేంద్ర మహారాజు నా భార్య పవనావతి దేవి ఒకగాను ఒక బిడ్డ పలువురు బిడ్డలు లేరు పలువురు కొడుకులు లేరు ఒకగాను ఒక బిడ్డ నా బిడ్డ పేరు మాత్రం చూడు మమనదారి నా బిడ్డ మాత్రం పెళ్లికి సిద్ధంగా ఉన్నది కలిసత్తు చేద్దామని మేము సుతా అనుకుంటున్నాం అయ్యా మీరు కూడా అనుకుంటారు పిల్ల పేరు మాత్రం మోహనదారి రాదనుకున్నాడు మనమంద మహారాజు నా పేరు మనమదరాజు పిల్ల పేరు మోహనదారి అన్నారు అదే పర్వాలేదు కలితయ్యకి కన్నే కలవాలి లేకపోతే నేను వెనుకబో ఏ కాలం వస్తుంది ఇప్పుడు సరే నాయన ఇంటికైతే పోదాం ఇంటి వేనక పిల్లలు నేను చూడాలి నన్ను పిల్లను చూడాలి ఇద్దరం ఇష్టమైనకనే పెళ్లి సంగతి మాట మరి తన మెచ్చింది మాత్రం రమ్మ తన మునిగింది గంగ వీళ్ళ మాత్రం మాట ముచ్చట మాట్లాడితే నా బిడ్డ చేసుకోనంటే మాత్రం చూడు ఎవరో వచ్చి మరి పిల్లడు నా బిడ్డకి ఇది ఒక కాటు అనుకోని వచ్చి రాజు తీసుకొని కాణాలు లోహిల్ల మాట వాటారమ్మ ఎంత
मन पिछले बाई मन अभी मन अंत मन पत् मन मिर्ची अभी मन इंटर కరెంట్ పోయిందా నువ్వచ్చా వరకు ఏందో మరి అరే బుద్ధాకా ఇప్పుడు వానలేవాడు అచ్చుకోట పోతలేరు అందరు పట్టికింద పెట్టబోతుంది పంచేను నీ భర్త నచ్చిందమ్మా ఎవరు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరు ఈ సాకలలు కావచ్చు వీళ్ళ సాకలేడు కంపోరు సాకలలు ఇది మెత్త కదా అంటారు చూసుకో వాళ్ళే అన్నారు ఇలా జరిను నిన్నిర్చిన చీర అనే ఉంటది మొన్నిర్చిన చీర అనే ఉంటది సిప్పుడు చెట్టు కింద ముళ్ళకి ముళ్ళు ఉంటది పుట్ట మీద పెట్టినట్టు ఏడాదికి 200 ఇస్తాను అబ్బా నువ్వాకిస్తాను 200 డబ్బేంది 200 दंगल आदवर को पटवल उपे तीय कम कल पोसे इपड़ लंज संसार సగం నీళ్లు సగం కాళ్ళు తొవ్వల మండ పెట్టి తొక్కి పోసుకుంటారు పోక పోక మావడు ఒక్క నాడు ఆనకొండకు మరి ఎందుకు రెండు తోలే మంచిగా మరి తొవ్వేనాది ఎందుకు రెండు మాట నేర్చుకోడక అన్నకొండకు పోయిండు వారికి పోతే వారికి కళ్ళ తెచ్చి ఇంటి ముందర సిలుక్కోయి కేసిరు వారికి పోతే వీనికి పోతే ఉంచుకున్నాడు సీతగాడు సీతగాడు వారికి పోతే ఏమత్తది అని ఉన్న కళ్ళు తీసి ముక్కు కాడ పెట్టుకుంటే ఫుల్ రుడ్డు ఈ బుల్లెట్ కాలు ఎట్ట దాకా పాడుపడాలని బాటిల్ వంతకు సోడ బబ్బెర్లు కూడాలు వేసుకున్న బిడ్డ కూడాలు వేసుకున్నాక గిలాస మీద గిలాస గిలాస మీద గిలాస 5 పెద్ద గిలాసల ఇల్లు బిడ్డ ఆ కళ్ళు బాటిల్ వచ్చింది సోడ బబ్బెర్లు వచ్చిన రాత్రి 12 అయితే పంటే నిద్రపడితే పట్టుకో ఇక దాన్ని తీరి గలుపుకున్నది కంకర రోడ్డు మీకెళ్ళి కమ్మల బండి వేయినట్టు పట్టాల మీకెళ్ళి గూడ్స్ బండి వేయినట్టు గడగడా కూడా కూడా తెల్లార వరకు ఇంటిని కిర్రై గుంటలు దాడతా మరి వరద కంట కొట్టుకోరు గాయంత గాయత అని అనుకున్నా ఆయన దిగురం ఆగున్నది ఈ జవంత మందిదారుల కింద ఓలనల్ల రూట్ వేటర్ వేసిన రూట్ వేటర్ వేసి రూట్ వేటర్ వేసి ఎల్లిగడ్డలు వేడితే ఉల్లిగడ్డ తూరింది బిడ్డ ఒక్కొక్క గడ్డ ఒక్క సగం పక్కనే ఎల్లిగడ్డ పెట్టిన ఆయన పక్క 10 గుంటల వట్టికింద పోనీయాలని కందగడ్డ పెట్టిన ఒక్కొక్క గడ్డ కిలకిల అరకిల అరకిల ములకనూరు పోయినా అమ్ముడు పోలే ఎలకదుర్తి పోయినా అమ్ముడు పోలే దాయర పోయినా అమ్ముడు చుట్టూ నాలుగు ఊళ్ళకి ఎక్కడ పోయినా అమ్ముడు పోలే కొత్త పెళ్లి కచ్చి శివరాత్రి నాడికి రచ్చబడిన కడ యాప చెట్టు కింద కందగడ్డ అన్న కలిస్తే ఈ ఊరు నా సౌతులు అంతా గంపలు డబ్బలు పట్టుకొని వచ్చి ఓ బిడ్డ తెల్లగున్నది గడ్డని పచ్చదే తింటాలి తీయగున్నదా శివరాత్రి నాడు ఆ గడ్డతో ఒక్క పొద్దు బిడ్డ గమలోని కాదమ్మా నీ భర్త నచ్చిన
భర్త ఎక్కడి పాడబడ్డ ఎన్నడో కొట్టిన పుచ్చిపోతే ఇరిసి పొయ్యిలు పెట్టుకున్నాము పురుషు నచ్చను ఇయా పులుసు ఎక్కడ పాడబడ్డది పులుసు మొన్న మొదటి నాడు మురుగశీల వచ్చిందని తెచ్చిన చేపలు ఉల్లిగడ్డలు వేసాన తెల్లారి వరకు గుడ్డెక్కింది పులుసు నా పులుసు పెంట మీద పోసినవే అవ్వో నాది నచ్చిన ఇక నాది ఎక్కడ పాడబడ్డది నాదు అలనాడు మా అవ్వగారు పెట్టిన ఇత్తడు తల జారట్లకెళ్లి తొమ్ముకొని రంగ చేతులకెళ్లి జారిపోయి కింద పడి వలిగిపోయింది అది నాది వెళ్లిపోయింది నీ పత్తి నచ్చిందమ్మా ఇక పత్తి ఎక్కడ పాడబడ్డది పత్తి నీడు పోయిన పొరకే పీకపోతీ ఏం పీకుతావు కథ కచ్చరా ఎప్పుడు పీకుతావా పత్తి ఇప్పుడు ఎక్కడ 8 రోజుల దాకా సీరియలే ఉండే ఇంత పిండి వైరు మళ్ళా పచ్చ పడుతుంది నా భార్యకు నాకు ఒక్కడే సైరా ఏ దొంగరాజని మొగరచ్చిన బయటికి ఓ దేవుడా సాగలో రండి మందలో రండి గౌన్లో రండి రా దేవుడా లంజన్ను దేవుడో కాదు నా మొగరచ్చిన నోటి నిండా లంజ అంటాడు ఏందయ్యా సాగలోడు మంగలోడు గౌన్లోడు గౌన్లో కానీ సాకలు మళ్ళీ సాకలు వచ్చావు ఇన్ని ఏందయ్యా ఏం కోపం మీద వచ్చినావు ఏం చెప్తానవి గుండి పెడతాను ఎడ పెడతాను పొక్కున్న కాడ అంటే నా పెట్టుకోరా నా పిల్లలే మంచిదావా ఎంత చేసినా మంచిదే ఆ గుండి పెడతా లేదా మంచిగా అనుకున్నాడు అనుకోవాలంటున్నావు ముచ్చిదా మనకు సంబంధం వచ్చింది సంబంధం వచ్చింది అంటాడు వాడే నవ్వుతాడు అరే వాడన్నా మంచిది నా పిల్లలే మంచిదావాడు వీరి మొఖం మొఖం లెక్కనే ఉన్నదా నా మొఖానికి ఏమైంది పొచ్చిని తాడిదేంప ఆనాడు నేను పెళ్లి చేసుకుని అంటే నిన్ను చూడొచ్చి నాడు నువ్వు మందాగి సత్తానన్నావు లంచే నేను దొరకరాని గురి వెతుకో సత్తానన్నావు ఆ బాధకి పెళ్లి చేసుకుని ఊసిపోయినాడు పోతే దొరకరాయినా పొట్టిత్తనమే కట్టిస్తున్నావు ఎట్లా పొట్టిత్తనమే కట్టిస్తున్నావు ఏం కట్టిస్తున్నావు తలపందా గోయిలా చేసుకుంటా అటు ఇటు మొగోళ్ళు అయితే కురిసన్న గాయలే తాతసింటాడు పీటేసుకున్న తీసుకుంటాడు ఇక ఆడళ్ళ కోసూడు అది వారకేమో కూలికి పోతే 10 గంటల పోయి 5 గంటలకు ఇంటికి వచ్చేది ఇప్పుడు పీకే 6000 అంటే పీకపోతాయి నారు నారు పీకెత్తే 6000 ఇప్పుడు గుత్తలు వాడతాను అది వారకేమో మునుగులు పట్టేసుకొచ్చి ఇప్పుడు గోకలు ఆట జర పొడుగున్న వాళ్ళు గోకలు పెడితే పగ్గం పెట్టి వస్తాంది ఇక వేసుకుంటూ ఈ పక్క వాళ్ళు ఇటే పోతారు ఆ పక్క వాళ్ళు అటే పోతారు ఇక పొట్టిగున్న వాళ్ళు చూడండి బాంచాను అటు ఇటు సాగుతారు అన్నారు ఇటు అందది నా ఆట అందదా ఇక సాగలచ్చమ్మ గోస చూడి గుంజకరావాలి ఎదురు అనుకున్న పోయినట్టు కూర్చో
మన బిడ్డకు సరే మరి మరి మన బిడ్డని అడుగుతూనే మన బిడ్డ ఓకే అంటే పెళ్లి చేద్దాం కానీ నువ్వు ఈ చోటు నిలబడవన్న దబా దబా ఇదో బిడ్డ దగ్గరికి వచ్చింది బిడ్డ మోనదారి నీకు పెళ్లి చేస్తాను అనుకుంటాను ఈ మరి వేనాడు చూడే ఈ ఎదిగిన ఆడి పిల్ల ఏ బిడ్డ అయిన అవ్వయ్య దగ్గరకు వచ్చిన ఆయన నాకు పెళ్లి అయ్యి అవ్వ నాకు పెళ్లి అయ్యి అన్నాడు ఆడపిల్ల ఎదిగిన్నాడు కనుకోని ఆడపిల్లను దాటించుకో అప్పుడు చూడు అమ్మ మీ ఇష్టం నా ఇష్టమని ఆ బిడ్డ ఎప్పుడు అన్నదు ధన 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 పవనావతి ఏడుకు వచ్చింది భర్త దగ్గరికి ధన వచ్చింది నాదా మనకి ఇష్టమైతే బిడ్డకి ఇష్టమే నాకు లగ్గం సిద్ధం అయ్యావయ్యా మీరు ఎట్లా చెప్తే కథ ఏంటని ఆ బిడ్డ ఒప్పుకున్నప్పుడు మరి మాత్రం చూసినవా పనీంద్ర మహారాజు బిడ్డ పవనరాజు బిడ్డ మోనదారి ఇప్పుడు నువ్వు బిడ్డవు నేను తరలించలేదు బిడ్డ కానీ ఒక్క మాట అయ్యా యొక్క మనవద మహారాజు నా బిడ్డ నాకు అనుకో సాయం చేస్తానన్నాడు రాజు ఎత్తు 1000 రూపాయలు అయ్యా కవ్వలేదన్నో అయ్యలే అన్నో అన్నం అన్నదమ్ములు లేరన్నో మేనమావలు లేరన్న రాజ్యమును దేశంలో నాకు తెలియదు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నువ్వు పెళ్లి చేసుకున్నాక నా ఇంటికాడ ఇల్లటం ఉన్నా నాకు పర్వాలేదు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ అందమైన వరుడు కావాలని నేను చూస్తాను నా బిడ్డ మోనగారు మాత్రం ఆ యొక్క సరే అన్నది నిన్ను పెళ్లి చేసుకుంటానన్నది అన్నాడు కానీ ఆ యొక్క మనవద మహారాజు మనసున్నది వేరేనే అయ్యా నన్ను పెళ్లి చేసుకుంటది కరెక్టే కానీ నీ యొక్క షరతు కట్టుకున్నా ఆ షరతులకు గెలిచిన పిల్లనే నేను పెళ్లి చేసుకుంటా ఇంతైనా యొక్క నేను పెళ్లి చేసుకునే మగవ ఎర్ర ఉండాలని నేను అనుకున్నా అదే ప్రకారంగా ఎర్ర గురి తీరి ఎరుపు నల్ల గురి తీరు ఆ యొక్క కురణ నల్లగున్నాయి ఏమిన పిల్ల అందం ఆ యొక్క సూర్యుడు అని ఓడకు నిలబడుతుందన్నట్టు ఉన్నదమ్మ మరి నీ బిడ్డను నేను పెళ్లి చేసుకున్నాక లగ్గం ఒక్కటైనాక నా ఎల్లి వరకు కట్టు పోయి ఒద్ది చెక్క మద్ది చెక్క ఒట్టుకొస్తా ఫలికంగా ఉడవాలి బియ్యంగా అయితే పెళ్లి చేసుకోవడం అంత సత్యవంతురాలు పరమ ప్రతిపత ఉత్తమ ఇల్లాలి శిరోమణి శరీరం అంటే చెట్టు విరగాల పలు పలు అంటే బండవలు కాలు వంట లెక్క శివాసన కాలాలి ప్రతిపత ధర్మం నీ బిడ్డ దగ్గర ఉండవాలి అడుగు ఒక్క మాట ఏమన్నావు ఒక్క కూనంత గొడ్డలు పట్టుకపోయి అంద మాందోరు గట్టకు పోయి ఒడ్డి చెక్క మధ్య చెక్క కొట్టుకొచ్చి మరి ఒడిలోనే చెప్తే ఒలికంగా ఓడి వాళ్ళ బియ్యం కావాలి లగ్గం ఒక్కటైనా కోన్నాం లగ్గం ఒక్కటైనాక నాగవేలు మాత్రం చూడు ఒకవేళ బియ్యం కాకపోతే కావచ్చు లగ్గం ఒక్కటైంది నాగవేలు కాదు ఆ పిల్లలు ఇడిచిపెట్టి పోయింది అంటే దేవలోకమే దెప్పలు వస్తాయి నల్లోకమే నామగిరితే వస్తాయి ఆ బిడ్డ వంద మరి తప్పున్నదా తండ్రి వద్ద తప్పున్నదా తల్లి వద్ద తప్పున్నదా దక్కున్నదా గుణం దక్కున్నదా ఆ బిడ్డ లగ్గం ఒక్కటైంది నాగవేలు కాలేదే లగ్గం ఒక్కటైనాక నాగవేలు కాక పుట్ట పుట్ట నిల్లు భూలోక రంబర్ ఐక్యమైన ముచ్చాల రేణుకాయల్లవ్వ నాకు గురుబోధ కంట పోయి మునిమరలు మాత్రం గుట్టువలే కూలింది చాలా బోనం సత్యాన బోనం ఎత్తుకుపోతే మరి నువ్వు శ్రమలో వెళ్ళవాడు
నూరు గుహల గల్లవాడు కార్తీక వీరి హత్యను మాయ దొంగల తోలి మరి నాన్న మాత్రం నాన్న ఎంగిరి చేస్తే మరి నివారణ మాత్రం పానం అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.